हाय एवरीवन, ई वीडियो लो नेनु एसिंक डिफर अने रेंडु अट्रिब्यूट्स नी जावास्क्रिप्ट नी इंक्लूड चेसेटप्पुडु एला यूज चेयालो एक्सप्लेन चेस्तुन्ना। जनरल गा मनं एक्सटर्नल जावास्क्रिप्ट फाइल्स नी ओक HTML फाइल लो लिंक चेयालंटे मनं एं यूज चेस्तामु, स्क्रिप्ट अने टैग नी यूज चेसि दांट्लो SRC अट्रिब्यूट्स लो आ फाइल नेम अनेदि पेडतां। सो इक्कड फाइल ఈ ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ HTML ఫైల్ సేమ్ ఫోల్డర్ లోనే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ నేను స్క్రిప్ట్ 1.js అని ఇస్తాను। దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ నేను రెండు జావాస్క్రిప్ట్ ఫైల్స్ తీసుకున్నా, స్క్రిప్ట్ 1.js స్క్రిప్ట్ 2.js। సో ఇక్కడ ఈ రెండు ఫైల్స్ ని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయాలని అనుకున్నా। ఫస్ట్ ఈ ఫైల్ ని ఇంక్లూడ్ చేశాను। ఈ ఫైల్ లో నేను ఏం కోడ్ రాశాను అంటే జస్ట్ ఒక కన్సోల్ స్టేట్మెంట్, ఒక అలర్ట్ బాక్స్ రాశాను। సో ఇప్పుడు మనం ఈ వెబ్ పేజ్ ని లోడ్ చేసినట్లయితే మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం। సో ఇక్కడ నేను ఈ పాత్ ని కాపీ చేస్తున్నా। సో ఇప్పుడు మనకి ఏం అవుతుంది, ఇక్కడ జావాస్క్రిప్ట్ లో ఏదైతే కోడ్ ఉందో console.log ఈ అలర్ట్ బాక్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మన HTML లో ఈ కోడ్ అనేది ప్రింట్ అవుతుంది। సో ఇప్పుడు ఇది ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఓకే క్లిక్ చేస్తేనే ఇక్కడ కంప్లీట్ అవుతుంది, ఎందుకంటే ఈ అలర్ట్ బాక్స్ వచ్చింది కాబట్టి। ఇక్కడ మనం ఎప్పుడైతే ఓకే క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ మన H1 ట్యాగ్ లో ఏదైతే రాసామో ఆ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది। ఎందుకు ఇలా అంటే ఈ బ్రౌజర్ HTML డాక్యుమెంట్ ని పార్స్ చేసేటప్పుడు ఏ ఆర్డర్ లో అయితే మనకి ఇక్కడ రాసిన సేమ్ అదే ఆర్డర్ లో ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది। సో ఇక్కడ మనం టాప్ టు బాటమ్ చూసుకున్నట్లయితే ఇవన్నీ జస్ట్ నార్మల్ స్టేట్మెంట్స్, ఇది స్క్రిప్ట్ ట్యాగ్। ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లో మనం ఏం చేసాం, ఒక ఎక్స్టర్నల్ JS ఫైల్ ని లింక్ చేసాం। సో ఇప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే ఫైల్ ని లింక్ చేసామో ఆ ఫైల్ ని ఫస్ట్ బ్రౌజర్ లోకి లోడ్ చేస్తుంది। సో ఇక్కడైతే లోకల్ సిస్టమ్ కాబట్టి ఓకే। సపోజ్ ఇప్పుడు నేను గూగుల్ లో ఏ వెబ్ పేజ్ ఓపెన్ చేసినా మనకి సమ్ ఫైల్స్ డౌన్లోడ్ చేయాలంటే అవి మన సిస్టమ్ లో ఉండవు, ఆ వెబ్ పేజ్ ఎవరిదైతే వాళ్ళ సర్వర్ లో ఉంటుంది। సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది ఫస్ట్, ఆ డౌన్లోడ్ చేసాక ఎగ్జిక్యూషన్ అనేది అయ్యాక అప్పుడు ఇక్కడ నెక్స్ట్ లైన్ ఏదైతే ఉంటుందో దానికి మూవ్ అవుతుంది, ఈ ఆర్డర్ లో జరుగుతుంది। కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి HTML ఫైల్ అనేది చాలా ఎక్కువ సైజ్ ఉంది, జావాస్క్రిప్ట్ ఫైల్ అనేది చాలా ఎక్కువ సైజ్ ఉంది। సో ఇప్పుడు ఈ ఇంత స్క్రిప్ట్ ఫైల్ ని తీసుకొచ్చేదాక మనకి జావాస్క్రిప్ట్ అనేది HTML పార్సింగ్ జరగకుండా ఆపేస్తుందన్నమాట। సో బ్రౌజర్ ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ ని తీసుకొచ్చి దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి అది అయిన తర్వాత దీన్ని నెక్స్ట్ లైన్ ఏదంటే దానికి మూవ్ అవుతుంది। సో అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ రాశాను కాబట్టి జస్ట్ ఆ రెండు స్టేట్మెంట్ అలర్ట్ బాక్స్ ఓపెన్ క్లిక్ చేసాక అప్పుడు మనకి ఇక్కడ అవుతుంది। సో ఇప్పుడు నేను అలా కాకుండా ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్న జావాస్క్రిప్ట్ ఫైల్ ని తీసుకురావాలి అని అంటే అది ఎగ్జిక్యూట్ చేయాలంటే సమ్ టైం అనేది తీసుకుంటుంది కదా। సో ఈ లోపు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎంటీ వెబ్ పేజ్ అనేది కనిపిస్తుంది। సో యూజర్ అనేది మనకి అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు మన వెబ్సైట్, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవేళ జావాస్క్రిప్ట్ ఫైల్ లార్జ్ గా ఉన్నా, ఒకవేళ మన జావాస్క్రిప్ట్ ఫైల్ అనేది HTML మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అని మనం ఈ రెండు కీవర్డ్స్ యూజ్ చేసి చేయొచ్చు, ఎసింక్ డిఫర్ అని। సో ఇక్కడ మనకి బ్రౌజర్ HTML డాక్యుమెంట్ ని టాప్ నుంచి బాటమ్ వరకు ఇలా పార్స్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ స్క్రిప్ట్ ఫైల్ వచ్చింది కాబట్టి HTML పార్సింగ్ రాపేస్తుంది। సో HTML పార్సింగ్ అంటే ఏంటి, ఇక్కడ ఇక్కడ ట్యాగ్స్ ని తీసి ఇక్కడ ఈ బ్రౌజర్ లో ఆ పర్టికులర్ ప్లేస్ లో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం। సో ఇక్కడ ఇది ఆపేసింది కాబట్టి ఇక్కడ మనకి H1 ట్యాగ్ లో ఉన్న కంటెంట్ రావట్లేదు। సో అదే మనం ఇక్కడ ఎసింక్ డిఫర్ అనే రెండు కీవర్డ్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అని అంటే ఈ HTML పార్సింగ్ ని కంటిన్యూ అయ్యేలా చేయొచ్చు అనమాట। సో ఎప్పుడైతే ఇక్కడ మనం డిఫర్ అనే కీవర్డ్ ఇస్తామో దాని మీనింగ్ ఏంటి అని అంటే బ్రౌజర్ కి మనం చెప్తున్నట్టు ఇక్కడ ఏ జావాస్క్రిప్ట్ ఫైల్ అయితే లింక్ చేసాం, సారీ స్క్రిప్ట్ SRC అనేది ఒక అట్రిబ్యూట్, ఈ విధంగానే డిఫర్ అనే ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, ఈ డిఫర్ అనే అట్రిబ్యూట్ ని స్క్రిప్ట్ ట్యాగ్ లో యూజ్ చేసిందంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ స్క్రిప్ట్ 1.js అనే ఫైల్ ని లింక్ చేసాం కదా, ఆ ఫైల్ ని సర్వర్ దగ్గర నుంచి
లోడ్ చేసేటప్పుడు హెచ్టిఎంఎల్ పార్సింగ్ అనేది స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. ఇది రాయకపోతే ఏమవుతుంది అంటే ఆ సర్వర్ దగ్గర నుంచి జావా స్క్రిప్ట్ ఫైల్ తెచ్చేంత వరకు, తెచ్చాక ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు హెచ్టిఎంఎల్ పార్సింగ్ అనేది జరగదు. కానీ డిఫర్ అనే కీవర్డ్ రాయడం ద్వారా మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే బ్రౌజర్ కి మనం చెప్తున్నట్టు ఇక్కడ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని లోడింగ్ ప్యారలల్ గా ఇక్కడ హెచ్టిఎంఎల్ పార్సింగ్ ఏదైతే చేస్తుందో దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ చేయాలి. అంతేకాకుండా ఈ హెచ్టిఎంఎల్ ని కంప్లీట్ గా బ్రౌజర్ లో లోడ్ చేసిన తర్వాతే ఈ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూషన్ చేయాలి అని చెప్పడమే దీని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇంతకు ముందు ఇక్కడ కంటెంట్ అనేది రాలేదు, కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే అక్కడ డిఫర్ అనే కీవర్డ్ యూజ్ చేశానో ఇప్పుడు మనం చూసినట్టయితే స్టార్టింగ్ లో ఆ కోడ్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో అక్కడ మనకి ఏమైంది, ఈ లాక్ ఈ అలర్ట్ బాక్స్ రాకముందు ఇక్కడ ఎస్ఎంక్ అనేది మనకి ఆల్రెడీ ఇక్కడ కనిపించేసింది. అదే ఇందాకైతే మనకి ఏమైంది, సో ఇప్పుడు నేను ఈ రిఫర్ కీవర్డ్ ని మళ్ళీ తీసేస్తున్నాను. సో ఇంతకు ముందు అయితే మనకి ఏమవుతుంది అంటే ఇది వచ్చాక ఇది క్లోజ్ అయ్యాక అప్పుడు ఆ హెచ్టిఎంఎల్ పార్సింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎస్ఎంక్ యూజ్ చేయలేదు, డిఫర్ యూజ్ చేయలేదు. సో డిఫర్ యూజ్ చేయడం ద్వారా మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది హెచ్టిఎంఎల్ పార్సింగ్ కి ఇండిపెండెంట్ గా జరగాలి. హెచ్టిఎంఎల్ కంప్లీట్ గా మన వెబ్ పేజ్ లో లోడ్ చేసేసిన తర్వాత ఆ జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది ఎగ్జిక్యూషన్ జరగాలి అని దాని మీనింగ్ అనమాట. సో ఎందుకని అంటే ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ లో ఏం చేస్తాము, ఈ ఎలిమెంట్స్ ని తీసుకొస్తాము. ఒకవేళ జావా స్క్రిప్ట్ ఫైల్ ముందే లోడ్ చేసేసి ఎగ్జిక్యూషన్ చేసేస్తే ఈ ఎలిమెంట్స్ మన వెబ్ పేజ్ లో లేకపోతే వాటిని యాక్సెస్ చేసుకోవడం కుదరదు కదా. అంటే ఇప్పుడు నేను ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ లేకపోతే డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్ట్ ఆఫ్ అని చెప్పి హెచ్ వన్ ఇస్తాను. ఇక్కడ హెచ్ వన్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక వేరియబుల్ లెట్ ఎలిమెంట్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి దీనిలో స్టోర్ చేశాను. ఇప్పుడు ఎలర్ట్ బాక్స్ లో ఆ ఎలిమెంట్ యొక్క ఇన్నర్ టెక్స్ట్ ని ప్రింట్ చేయాలని అనుకున్నాం. డాట్ ఇన్నర్ టెక్స్ట్ ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది వస్తుంది, హలో అనేది నార్మల్ గా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నేను కన్సోల్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది, కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ నల్ అని వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు మనం ఈ ఇండెక్స్ ఫైల్ లో మనం జావా స్క్రిప్ట్ ని లోడ్ చేసాము, ఎగ్జిక్యూషన్ చేసాము. ఈ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో హెచ్ వన్ అనే ఎలిమెంట్ ని తీసుకురావాలి అని అన్నాం. ఇక్కడ ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ టైం కి హెచ్ వన్ ట్యాగ్ అనేది మన బ్రౌజర్ లో రాదు. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ లేదు, ఇక్కడ హెచ్ వన్ వచ్చిన తర్వాతే మనం జావా స్క్రిప్ట్ లో హెచ్ వన్ ని యాక్సెస్ చేసుకోగలం. సో ఇప్పుడు నేను ఓకే అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది, అసలు ఇంకో అలర్ట్ బాక్స్ అనేది రావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఫస్ట్ అలర్ట్ హలో అది నార్మల్ గానే వచ్చేసింది. నెక్స్ట్ ఈ అలర్ట్ అనేది రావట్లేదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకు, ఈ టైంకి ఈ స్టెప్ అనేది జరిగేటప్పటికీ మనం వెబ్ పేజ్ లో ఈ హెచ్ వన్ అనే ఎలిమెంట్ ని బ్రౌజర్ పార్స్ చేయలేదు, అందుకు మనకి ఎర్రర్ చూపించింది. అదే ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ స్క్రిప్ట్ అనే ట్యాగ్ లో డిఫర్ అని యూజ్ చేస్తానో దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వెబ్ పేజ్ లో కంప్లీట్ గా హెచ్టిఎంఎల్ పార్స్ అయిపోయింది, అది డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఈ అలర్ట్ బాక్స్ లో మనకి ఏమొచ్చింది, హెచ్ వన్ యొక్క టెక్స్ట్ ఏదైతే ఉందో ఇన్నర్ టెక్స్ట్ అది వచ్చింది అనమాట. ఇందాక మనకి ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను కన్సోల్ ఓపెన్ చేస్తే, సో ఇక్కడ నేను ఓకే క్లిక్ చేసి కన్సోల్ మనం చూసినట్టయితే ఇందాక మనకి ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు లేదు. ఎందుకనంటే ఇప్పుడు మనం డిఫర్ అనే కీ ప్రాపర్టీని ఒక అట్రిబ్యూట్ ని యూజ్ చేసాం. సో డిఫర్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ లో డిఫర్ ని యూజ్ చేస్తే ఆ స్క్రిప్ట్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ ఏదైతే ఉందో హెచ్టిఎంఎల్ పార్సింగ్ జరుగుతున్నా కూడా ఆ డౌన్లోడింగ్ అనేది జరగాలి. సో ఇక్కడ ఫైల్ అనేది ఇక్కడ మన సిస్టమ్ లో రెండు ఒకే చోట ఉండడం వల్ల ప్రాసెస్ అనేది ఈజీ. కానీ మనం వేరే ఒక సర్వర్ లో ఉన్న వెబ్ పేజ్ ని లోడ్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి జావా స్క్రిప్ట్ ఫైల్ మన సిస్టమ్ కి రావాలి.
అంటే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావాలి అంటే డౌన్లోడింగ్ అనేది జరగాలి. ఆ డౌన్లోడింగ్ అనేది మన హెచ్టిఎంఎల్ కి సంబంధం లేకుండా జరగాలి అని అంటే డిఫర్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి. ఆ డౌన్లోడింగ్ అనేది హెచ్టిఎంఎల్ కి సంబంధం లేకుండా జరగాలి అంటే విధంగా ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్ ఎగ్జిక్యూషన్ అనేది హెచ్టిఎంఎల్ ఫైల్ కంప్లీట్ గా పార్సింగ్ అయిపోవాలి. అంటే కంప్లీట్ గా మన హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది ఏదైతే ఉందో అది మన వెబ్ పేజ్ లో డిస్ప్లే అయిపోయిన తర్వాత అప్పుడు ఎగ్జిక్యూషన్ చేయాలి అని అనుకుంటే డిఫర్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి. స్క్రిప్ట్ అనే ట్యాగ్ లో డిఫర్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేయాలి, ఒక అట్రిబ్యూట్ ని యూజ్ చేయాలి. మన హెచ్టిఎంఎల్ లో ఓపెన్ ట్యాగ్ లో ఏవైతే యూజ్ చేస్తామో వాటిని అట్రిబ్యూట్స్ అని అంటాం అనమాట. ఇక డిఫర్ అనేది ఒక అట్రిబ్యూట్, ఎస్ఆర్సీ అనేది ఒక అట్రిబ్యూట్. ఎస్ఆర్సీ అనే అట్రిబ్యూట్ కి సమ్ వాల్యూస్ ఉంటాయి, కానీ ఇది డిఫర్ అనే అట్రిబ్యూట్ ని జస్ట్ యూజ్ చేస్తే దాని మీద అలా చేయమని చెప్పాను అనమాట. సో ఇది డిఫర్. ఎసింక్ మీనింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ ఎసింక్ యూజ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే డౌన్లోడింగ్ అనేది హెచ్టిఎంఎల్ కి ప్యారలల్ గా జరగాలి. సో ఇది ఈ ప్రాసెస్ నార్మల్ గా కంటిన్యూషన్ అయిపోవాలి హెచ్టిఎంఎల్ జరిగేటప్పుడు. కానీ ఎగ్జిక్యూషన్ మటుకి ఇది డౌన్లోడ్ అయిన వెంటనే ఎగ్జిక్యూషన్ అయిపోవాలి అని దాని మీనింగ్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ పేజ్ ని లోడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మనం చూసినట్టయితే సేమ్ ఇలానే జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ ఫైల్ లోడ్ అయ్యే లోపే ఈ హెచ్ఎం ట్యాగ్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయింది. సో కానీ జనరల్ గా ఒకవేళ మనకి హెచ్టిఎంఎల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంది, జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది కొంచెమే ఉంది అని అంటే ఈ హెచ్టిఎంఎల్ లోడ్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది, ఈ జావా స్క్రిప్ట్ లోడ్ అవడానికి తక్కువ టైం పడుతుంది అంటే ఏంటి, ఈ పార్సింగ్ మొత్తం అవ్వకుండానే ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ మనం ఎసింక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ బ్రౌజర్ హెచ్టిఎంఎల్ కంప్లీట్ గా లోడ్ చేయకపోయినా ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి ఈ ఫైల్ ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోవాలి అని చెప్పి దాని మీనింగ్ అనమాట. ఎసింక్ కి డిఫర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే రెండిటికి ఒక కామన్ పాయింట్ అయితే ఉంది. ఎసింక్ యూజ్ చేసినా డిఫర్ యూజ్ చేసినా మనకి ఆ జావా స్క్రిప్ట్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది హెచ్టిఎంఎల్ పార్సింగ్ కి ప్యారలల్ గా జరుగుతుంది. సో హెచ్టిఎంఎల్ పార్సింగ్ జరుగుతూనే ఆ డౌన్లోడింగ్ అనేది జరుగుతుంది. కాకపోతే ఎసింక్ అని యూజ్ చేసినప్పుడు ఆ ఫైల్ డౌన్లోడ్ అయ్యిన వెంటనే ఆ జావా స్క్రిప్ట్ కోడ్ అనేది బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ డిఫర్ అనే కీవర్డ్ యూజ్ చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇక్కడ ఏ హెచ్టిఎంఎల్ కోడ్ అయితే మనం రాసామో అదంతా కంప్లీట్ గా బ్రౌజర్ లో లోడ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇది డౌన్లోడ్ అయిపోయినప్పటికీ వెయిట్ చేయాలి ఎగ్జిక్యూషన్ చేయడానికి డిఫర్ అనే కీవర్డ్ ని యూజ్ చేయడం ద్వారా. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఒక స్క్రిప్ట్ ఫైలే కాకుండా మల్టిపుల్ మల్టిపుల్ ఫైల్స్ ని మనం ప్లేస్ చేయొచ్చు. సో ఒక వెబ్ పేజ్ లో మల్టిపుల్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని లోడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎసింక్ అనే ఫైల్ ని యూజ్ చేయడం ద్వారా ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు దీనికి ఎసింక్ యూజ్ చేసాం, దీనికి ఎసింక్ యూజ్ చేసాం అంటే ఏంటి అంటే ఈ రెండు ఫైల్స్ ప్యారలల్ గా డౌన్లోడ్ అయిపోవాలి. ఏది ముందు డౌన్లోడ్ అయితే అది ముందు ఎగ్జిక్యూషన్ అయిపోతుంది ఎసింక్ అనే ప్రాపర్టీ యూజ్ చేయడం ద్వారా. కానీ డిఫర్ అనే ప్రాపర్టీని యూజ్ చేయడం ద్వారా ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ ఎన్ని డిఫర్స్ ఉంటే అన్ని ప్యారలల్ గా లోడ్ అవుతాయి. కానీ ఇక్కడ ఆ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అని అంటే ఇక్కడ ఏ ఆర్డర్ లో రాసిందో ఆ ఆర్డర్ లో ఫస్ట్ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ కి డిఫర్ రాసింది కాబట్టి హెచ్టిఎంఎల్ కంప్లీట్ గా లోడ్ అయిపోయిన తర్వాత ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది రన్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది రన్ అవుతుంది అనమాట. కానీ ఎసింక్ రాయడం ద్వారా ఏంటి అని అంటే ఏ ఆర్డర్ లో అయితే ఫస్ట్ డౌన్లోడ్ అవుతాయో అవి ఇక్కడ మనం రాసిన ఆర్డర్ ప్రకారం కాదు, ఇక్కడ అవి డౌన్లోడ్ అయిన ఆర్డర్ ప్రకారం అంటే ఏది ఫస్ట్ డౌన్లోడ్ అయితే అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, తర్వాత ఏది డౌన్లోడ్ అయితే అది తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లో డిఫర్ ఎసింక్ అనేది మనం ఎక్స్టర్నల్ సోర్స్ ఫైల్ ఉంటుంది కదా దాన్ని లింక్ చేసినప్పుడే. నార్మల్ గా ఇక్కడ నేను నార్మల్ గా స్క్రిప్ట్ ట్యాగ్ ని యూజ్ చేసి కూడా మనం ఇక్కడ నేను మళ్ళీ హలో అని ఒక అలర్ట్ బాక్స్ రాస్తున్నా. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లో మనం డిఫర్ యూజ్ చేసిన ఎసింక్ యూజ్ చేసిన ఏమి ప్రాఫిట్ ఉండదు. ఎందుకని అంటే
ఈ స్క్రిప్ట్ లో మనం ఎక్స్టర్నల్ గా ఏమి లోడ్ చేయకల ఆల్రెడీ ఇక్కడే కోడ్ ఉంటుంది సో ది ఇలా ఎక్స్టర్నల్ SRC అనే అట్రిబ్యూట్ ని యూస్ చేసి ఎక్స్టర్నల్ ఫైల్ ని లింక్ చేస్తాం కదా అప్పుడు మాత్రమే ఎస్ఇంకు డిఫర్ యొక్క బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ నేను డిఫర్ యూస్ చేసినా మనకి HTML లోడ్ అవ్వట్లేదు ముందే జావా స్క్రిప్ట్ అక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ లో ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది అది అయిపోయిన తర్వాత HTML లోడ్ అవుతుంది సో అంటే ఎస్ఇంక్ డిఫర్ అనేది స్క్రిప్ట్ ట్యాగ్ లో SRC అనే అట్రిబ్యూట్ ని యూస్ చేస్తాం కదా అప్పుడే మనకి యూస్ అవుతుంది అంటే ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని లోడ్ చేసేటప్పుడు మనకి యూస్ అవుతుంది నార్మల్ గా మనం HTML ఫైల్ లాస్ట్ లో స్క్రిప్ట్ ట్యాగ్ ని యూస్ చేసి జావా స్క్రిప్ట్ ని లోడ్ చేయొచ్చు సో కానీ దీని వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇక్కడ ఈ లైన్ లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి పైన ఉన్న HTML కోడ్ అంతా అయిపోయిన తర్వాత ఇది డౌన్లోడ్ స్టార్ట్ చేసి అప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ లోపు మనకి డౌన్లోడింగ్ అనేది అవుతుంది కదా ఇప్పుడు ఇది పైన రాస్తే కానీ లాస్ట్ లో రాసాం కాబట్టి ఇది డౌన్లోడింగ్ కూడా ఇది అయిపోయిన తర్వాత అప్పుడు అవుతుంది సో మనకి టైం అనేది వేస్ట్ అయిపోతుంది అందుకోసం స్క్రిప్ట్ ట్యాగ్ ని హెడ్ ట్యాగ్ లో యూజ్ చేసి ఎస్ఇంక్ డిఫర్ యూజ్ చేయడం ద్వారా డౌన్లోడింగ్ అనేది ముందు జరుగుతుంది ఎగ్జిక్యూషన్ మటుకు కంప్లీట్ గా HTML లోడ్ అయ్యాక అప్పుడు జరుగుతుంది సో ఇది ఎస్ఇంక్ డిఫర్ గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.